ప్రభావములము. ఇది నాటరాగం, ఆది నాట అంటారు కదా. ఇది గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినటువంటిది. నాటరాగం ఎందుకయ్యా అంటే పంచాక్షరి మంత్రతత్వం నాటుకునేలా చెప్పాలని ఈ రాగంలో చేసేదేమో అది మనకి ఇప్పుడు ఆది గీతంగా ఆలపించబడుతుంది. అక్షర రాశికి ఆది మూలమి
ఇది అక్షయ శుభముల కాట పట్టు ఇది అక్షర రాశికి ఆది మూలమిది అక్షయ శుభముల కాట పట్టు ఇది చింతామణి శివపదమిడునది శృతికి జీవరత్నము సుజ్ఞానము చింతామణి శివపదమిడునది శృతికి జీవరత్నము సుజ్ఞానము సకల మంత్రమూల తపముల కనబడునది ఇది మునుల మనస్సుల మననమ్మైనది ఘన ఋషి తపముల కనబడునది ఇది మునుల మనస్సుల మననమ్మైనది వివిధ ఛందముల వెలుగు మంత్రమిది మోక్ష మూలకము ముఖ్యము సర్వదము వివిధ ఛందముల వెలుగు మంత్రమిది మోక్ష మూలకము ముఖ్యము సర్వదము సకల మంత్రమూల సంభవమూలము పంచాక్షరీ ప్రణవము పంచాక్షరీ ప్రణవము తారకము సకల మంత్రమూల సంభవమూలము పంచాక్షరీ ప్రణవము పంచాక్షరీ ప్రణవము పంచాక్షరీ ప్రణవము ఆశ్చర్యకరమైన అంశం. ఇదే శివపురాణం కూడా విస్తరించి చెప్పింది. కలుపుకుని పంక్తి ఛందస్సు కానీ ఐదింటిలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఛందస్సుకి సంబంధం ఉన్నది. పైగా పంచాక్షరి మొత్తంగా ద్రష్ట వామదేవ ఋషి. కానీ విడివిడిగా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఋషిని చెప్పారంటే పంచాక్షరిలో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మంత్రం. ఇదే తంత్రశాస్త్రం. పంచాక్షరిని అటు నుంచి ఇటు తిప్పినా ఇటు నుంచి అటు తిప్పినా మహామంత్రమే అన్నారు. అంటే యవాశిమన అన్న మంత్రమేట. కానీ అలాంటి ప్రయోగాలు మాత్రం పద్ధతి తెలిసి చేయాలి, ఇష్టానుసారం చేయరాదు. కానీ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మంత్రత్వం ఉంది అని చెప్పడానికి ఈ భావమంతా ఈ కీర్తనలో పొందుపరచబడింది. వివిధ ఛందముల వెలుగు మంత్రం ఇది వినగానే మామూలుగా అనిపిస్తుంది. ఈ వ్యాఖ్యానం తెలిస్తే ఏ భావంతో రచించడం జరిగిందో అర్థమవుతుంది. అయితే శివపదం పుస్తకంలో ఈ కీర్తనకి వ్యాఖ్యానంలో ఏ అక్షరానికి ఏ ఛందము ఏ ఋషి కూడా చెప్పడం జరిగింది. ఇందుకే వ్యాఖ్యానం అవసరం శివపదానికి. ఆ వ్యాఖ్యానం అవసరం కనుకనే 111 కీర్తనలు తీసుకురాగలిగాం. మిగిలినవి తేవాలంటే వాటిని వ్యాఖ్యానించాలి. సమయం పరమేశ్వరుడు ఎప్పుడు ఇస్తాడో చూద్దాం. మొత్తానికి ఇప్పుడు లభిస్తున్న పుస్తకంలో మాత్రం ఈ వ్యాఖ్యానం